కార్యక్రమానికి స్వాగతం ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం డైట్ అండ్ డయాబెటీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం దీని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి మీకు సందేహాలు సందేహాలున్నా మీరు కాల్స్తారా అడిగి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మనతో పాటు చీఫ్ డైటీషియన్ అపోలో క్రెడీలో పనిచేస్తున్నారు డాక్టర్ కిరణ్ మై గారు ఉన్నారు మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్పై కనిపించే నెస్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు నమస్తే మేడం నమస్తే మనం ఈ డైట్ అలాగే డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుందో ఒకసారి చెప్పండి ఓకే సో డయాబెటీస్ అనేది ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్ అండ్ ఇట్ ఈస్ అ హెరిడిటరీ డిజీజ్ స్పెషలీ టైప్ టూ డయాబెటీస్ అండ్ డయాబెటీస్ ఏంటంటే షుగర్ లెవెల్స్ బాడీలో ఉన్న బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే ఎలివేట్ అవుతుందో అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు సో ఎక్కువ ఉన్న ప్రాబ్లమే అండ్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే సో షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే బాడీలో ఎలివేట్ అవుతుందో ఇట్ ఈస్ కాల్డ్ ఐజ్ డయాబెటీస్ సో డయాబెటీస్ అనేది ఒక షుగర్తో బాధపడుతున్న ఒక రోగం అది ఇట్స్ అ డిజీజ్ సో ఇట్లాంటి డిజీజ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి సో దానికంటే ముందు మీరు అడిగినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి నేను చెప్తాను ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఫస్ట్ ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ ఇది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఐస్ జూవినాయిల్ డయాబెటీస్ దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అని కూడా అంటారు సెకండ్ ఏంటంటే టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్ జనరలీ అడల్ట్స్లో వస్తుంది ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది హెరిడిటరీ కూడా అంటే జెనెటిక్ ఐ మీన్ జీన్స్ ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి ఉంటే ఫ్యూచర్ జనరేషన్ చిల్డ్రన్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ థర్డ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ జస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భిణీ స్త్రీలలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయితే దాన్ని జస్టేషనల్ డయాబెటీస్ అంటారు జనరలీ ఏంటంటే జస్టేషనల్ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వరకే ఉంటుంది డెలివరీ తర్వాత ఆ షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బట్ అది కరెక్ట్ చేసుకోకపోతే పుట్టబోయే చైల్డ్కి ప్లస్ మదర్కి ఇద్దరికి కూడా రిస్కే అనమాట సో షుగర్ లెవెల్స్ అనేది ఏ ఏజ్లో కూడా అది కరెక్ట్ చేసుకుంటేనే బెటర్ సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఓకే చిన్నపిల్లల్లో డయాబెటీస్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో వచ్చేది డైరెక్ట్ ఇన్సులిన్ ఇచ్చే స్టేజ్ నుంచే వాళ్ళు వస్తున్నారు సో అంటే చిన్న పిల్లల నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఎంతవరకు ఉంటుంది అసలు కాంప్లికేషన్స్ ఏమే ఉంటాయి వాళ్ళలో సో చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఇన్సులిన్ పైననే డిపెండెంట్ అయి ఉంటారు అంటే వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా డిస్టర్బ్డ్గా ఎలివేట్ అయిపోయి ఉంటుంది సో మెయిన్గా కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ అంటే తినే ఆహారము సరిగ్గా లేకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ యూనో డిస్టర్బెన్స్గా ఉంటుంది బాడీలో సో ఇలాంటి వాళ్ళకు ఐ మీన్ చిన్నపిల్లల్లో అది షుగర్ లెవెల్స్ అనేది కరెక్ట్ చేసుకోవాలి లేదంటే ఫ్యూచర్లో వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కువగా ఓవర్ వెయిట్ అయిపోవడము అండ్ ఓవర్ వెయిట్ వల్ల ఎన్నో కాంప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి సంబంధించే డిజీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ అటాక్స్ హార్ట్లో బ్లాకేజెస్ అండ్ హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ సో బీపీ ఎక్కువ అయిపోవడము అండ్ అమ్మాయిల్లో ఒక ఏజ్ వచ్చే లైక్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో లైక్ అరౌండ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లో వాళ్ళకి పీసీఓఎస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది షుగర్ లెవెల్స్ కరెక్ట్ అవ్వకపోతే పీసీఓ పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా ఉండకపోవడము ఇవన్నీ కాంప్లికేషన్స్ కూడా షుగర్ లెవెల్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ సో దీస్ ఆర్ ది కాంప్లికేషన్స్ అండ్ లైఫ్ స్పాన్ అనేది షుగర్కి మనము రిలేట్ చేయలేము వాళ్ళ ఆహార అలవాట్లు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైలా లేక వాళ్ళ లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ ఉందా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసి మనము అసెస్ చేయగలము లైఫ్ స్పాన్ గురించి ఓకే కాలర్ ఉన్నారండి మాట్లాడదాం హలో హలో టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడానమ్మా చెప్పండి అమ్మ మీ టీవీ తగ్గించండి ఓకే మేడం మరో కాలర్ ఉన్నారు మరో కాలర్తో మాట్లాడదాం హలో ఓకే కాల్ కట్ అయింది మేడం ఈ అలాగే లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలి జనరల్గా ఈ డయాబెటీస్ అనేది రావడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చాలామంది స్ట్రెస్ అని కూడా అంటూ ఉంటారు కదా అది ఎంతవరకు మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటారు సి స్ట్రెస్ మేనేజ్ చేసుకోకపోవడం కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ మీరు అన్నట్టు ఇవాళ రేపు వర్కింగ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్గా అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటే ప్లేస్లో కూర్చొని నైన్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఒకటేసారి కూర్చొని చేయడం అంటే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది ఎక్సర్సైజ్ లేదు అండ్ ఒకటేసారి లైక్ ఎక్కువగా తినేయడం అంటే లార్జ్ బల్కీ మీల్స్ అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ స్టాండర్డ్ మీల్స్ కాకుండా ఆకలేనప్పుడు ఎక్కువగా చిప్స్ తినేయడము చాక్లెట్స్ స్వీట్స్ జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడిపోవడం ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టరీ అనమాట సో దీనివల్ల కూడా బరువు ఎక్కువైపోవడం షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడము తెలియకుండానే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంటాయి అండ్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి దే ప్రిఫర్ స్మోకింగ్ స్మోకింగ్ ఇస్ అ స్ట్రెస్ పస్టర్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి దే ఎండ స్మోకింగ్ స్మోకింగ్ వల్ల వాళ్ళకు లంగ్ రిలేటెడ్ డిజీజెస్ రావడం లంగ్ క్యాన్సర్ రావడము సో ఇలాంటివి ఒక కాంప్లికేషన్తోనే ఇంకెన్నో కాంప్లికేషన్స్ రిలేట్ చేసుకుంటున్నారు వాళ్ళు మెయిన్గా ఎందుకు అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల సో లైఫ్ స్టైల్ అనేది మనం కరెక్ట్గా ప్యాటర్న్లో మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఈ డయాబెటీస్ అనే డిసీజ్ మనకు రాకుండా ఉండడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళకు ఎక్కువగా రిస్క్ ఉంది డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎందుకంటే దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరికైనా కూడా మెన్కైనా ఉమెన్కైనా కూడా ఒక్కసారి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి స్పెషలీ ఫుడ్ హ్యాబిట్స్లో ఫిజికల్ యాక్టివిటీలో అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్లో కొంతమంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారు స్మోకింగ్ ఎక్కువగా చేస్తారు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటారు స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు సో దీస్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ పూలప్ అయిపోయి వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఐ మీన్ ఎలివేట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది అధికంగా ఉంది సో నెక్స్ట్ హలో హలో డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే అమ్మ హలో మేడం చెప్పండి గారు యా చెప్పండమ్మా నమస్తే అండి వెయిట్ అసలు తగ్గట్లేదండి షుగర్ లెవెల్ తగ్గట్లేదు మేడం వాడిన మెడిసిన్ వాడినా షుగర్ లెవెల్స్ తగ్గట్లేదు ఓకే సో మీకు చెప్పండి కటింగ్ ఓకే మీరు బేసికల్లీ ఏంటంటే వెయిట్ లాస్ కి సంబంధించి మంచి డైట్ ప్లాన్ తీసుకోవాలమ్మా మీరు అండ్ డైట్ డైట్ ఒక్కటే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ రోజుకి ముప్పై నిమిషాలు మీరు బ్రిస్క్ వాకింగ్ కానీ ఇంట్లోనే కూర్చొని ట్రెడిషనల్ యోగా కానీ ఏదన్నా మీకు వీలైన పని చేసి కొంచెం అవుట్ అవ్వాలి దానివల్ల కొంచెం మీరు బరువు దిగే ఛాన్స్ ఉంటుంది అండ్ లో క్యాలరీ డైట్ ఫాలో చేయాలి అంటే మీ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అండ్ లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏ ఫుడ్ ఐటమ్స్లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటుందో అవి మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయాలి ఒకవేళ మీరు నాన్ వెజ్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసినట్టే అయితే స్కిన్లెస్ చికెన్ ఎగ్ వైట్స్ అండ్ ఫిష్ వారంకి మూడు రోజులు తీసుకోవచ్చు మీరు అండ్ ఆయిల్ తక్కువ తీసుకోండి ఫుడ్ ఫుడ్లో ఆయిల్ అనేది చాలా లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి వైట్ రైస్ కాకుండా హెల్దీ ఆప్షన్స్ ప్రిఫర్ చేయండి బ్రౌన్ రైస్ కానీ లేదంటే మల్టీగ్రెయిన్ చపాతీస్ కానీ అలాంటివి తీసుకోవడం వల్ల మీ షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఓకే ఈ వేరే డిసీజెస్ వచ్చే వాళ్ళకు కూడా షుగర్ ఎక్కువ అటాక్ అవుతుందని అంటూ ఉంటారు సపోజ్ బీపీ వచ్చిందనుకోండి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ ఉంటే బీపీ ఇలా ఆల్టర్నేటివ్ అంటే పార్లర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉంటారు కదా ఎందువలన ఏం జరుగుతుంది వాళ్ళలో సి బేసికలీ ఒక మనిషి వాళ్ళ హైట్కి వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి అంటే ఓవర్ వెయిట్ వల్ల ఒబీసిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఒబి ఒబీసిటీ అంటే ఉబకాయం అధికంగా వెయిట్ ఎక్కువగా ఉండడం వాళ్ళ హైట్కి వాళ్ళ వెయిట్ చాలా ఎక్కువగా అయిపోవడం సో వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండి బాడీలో ఒకటి ఎల్డిఎల్ అంటారు ఒకటి హెచ్డిఎల్ ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటారు హెచ్డిఎల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు సో వీ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్లకు ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటుంది సో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినట్టయితే ఏమవుతుందంటే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హార్ట్ డిసీజ్ ఎలా వస్తుంది అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ అంటే బాడీలో ఉన్న బీపీ లెవెల్స్ అన్నీ ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఎన్నో డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ అంటే సెరిబ్రల్ బ్లీడింగ్ బ్లెయిన్ సారీ బ్రెయిన్లో బ్లీడింగ్ జరుగుతుంది ఆరల్స్ హార్ట్లో కూడా బ్లాక్ రావచ్చు హై బ్లడ్ ప్రెషర్తోని హై బీపీతోని సో హెడ్ ఏక్స్ రావచ్చు స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ సో ఒకదానితోనే ఒకటి లింక్ అయి ఉంటుంది డిజీజ్ అండ్ దీంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ అ డైటీషియన్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్ చేసుకోండి సరైన ఆహారం తీసుకోవాలి మీరు ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసుకోవాలి అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా తీసుకోవద్దు ఏది ఉన్నా కూడా యూ షుడ్ కీప్ యూర్ సెల్ఫ్ హ్యాపీ ఎనర్జెటిక్ అండ్ హెల్దీ హలో డాక్టర్ గారితో మాట్లాడండి వింట చెప్పండి

నైట్ ఎక్కువగా వెళ్తున్నారు డయాబెటీస్ ఏమో అని ఒక డౌట్ ఉందండి సో యా వన్ ఆఫ్ ద సిమ్టమ్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అంటే ఫ్రీక్వెంట్ ట్రిప్స్ టు ద బాత్రూమ్ ఎక్కువగా అధికంగా ట్రిప్స్ వేయడం బాత్రూమ్కి అండ్ మీకు వేరే సిమ్టమ్స్ కూడా ఉన్నాయా సార్ లైక్ ఓకే సో ఫ్రీక్వెంట్ ట్రిప్స్ టు ద రెస్ట్ రూమ్ అనేది అదొక సిమ్టమ్ అండి డయాబెటీస్లో అండ్ అరికాల మంట అని కూడా అంటారు దాని బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ కూడా ఉంటుంది టైప్ టూ డయాబెటీస్లో అండ్ టింగ్లింగ్ సెన్సేషన్స్ ఆఫ్ ద ఫీట్ అంటే ఇట్లా ఇట్స్ అ న్యూరలాజికల్ డిజార్డర్ అండి అంటే నర్వ్కి రిలేటెడ్ డిజార్డర్ దట్ ఈస్ ఆల్సో సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్ సో ఫస్ట్ సిమ్టమ్ ఉన్నప్పుడే మీరు కరెక్ట్ చేసుకోవాలి షుగర్ లెవెల్స్ సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉన్నప్పుడు మీరు బాడీ హైడ్రేట్ హైడ్రేషన్లో పెట్టుకోవాలి అంటే రోజుకి టూ టు త్రీ లీటర్స్ వాటర్ మంచిగా తీసుకోవాలి అండ్ ఫ్రూట్ జ్యూస్ సూప్స్ అండ్ ఇలాంటివి మంచిగా తీసుకోవాలి డైలీ సో దీంతో వీ క్యాన్ యునో స్టాప్ దాట్ అండ్ డయాబెటీస్కి సంబంధించిన మెడికేషన్తో పాటు ఆహారంలో కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి దానివల్ల మీకు యూరినేషన్ అనేది అంత ఫ్రీక్వెంట్గా ఉండదు నెక్స్ట్ మాట్లాడతాం హలో హలో టీవీ వాల్యూమ్ తగ్గించండి డాక్టర్ డాక్టర్తో మాట్లాడండి చెప్పండి

యా సో వెయిట్ లాస్కి టిప్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి రోజుకి ముప్పై నిమిషాలు మీరు కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఏదైనా బ్రిస్క్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ డాన్స్ కానీ స్విమ్మింగ్ కానీ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి అండ్ బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు అండ్ లంచ్ టైంకి వచ్చేసరికి ఎక్కువగా తినేస్తారు సో దానివల్ల కూడా వెయిట్ ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంప్రాపర్ మీల్ టైమింగ్స్ అంటే మీల్ టైమింగ్స్ అనేది కరెక్ట్గా తీసుకోరు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది అండ్ మీల్స్ తీసుకునే ప్రతిసారి అధికంగా తీసేసుకుంటారు ఎక్కువ పోర్షన్స్లో తీసుకుంటారు అంటే లార్జ్ అండ్ బల్కీ మీల్స్ దీనివల్ల కూడా మీకు పాట్ బెల్లి అంటే పొట్ట ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది సో అది తగ్గించుకోవాలంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి అంటే ఎవ్రీ టూ టూ అవర్స్కి పోషన్ సైజెస్ మీరు తగ్గించి హెల్దీ టేస్టీ అండ్ లైట్ మీల్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ మీకు వెయిట్ లాస్ అవుతుంది రైట్ మేడం నెక్స్ట్ కాల్ షూర్ హలో చెప్పండి మేడం చెప్పండి హలో ఓకే ఓకే ఉందా సార్ అంటే బర్నింగ్ అంటే కాళ్ళు ఇట్లా మండినట్టు ఉందా పాదాలకు తిమ్మిరండి తిమ్మిరండి తిమ్మిరి ఓకే అంటే షుగర్ ఎప్పటి నుంచి ఉంది మీ మదర్కి ఓకే ఓకే అండ్ సో బేసికల్లీ ఏంటంటే మీరు మీకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్తో పాటు ఆహారంలో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి చాలామంది అంటు అనుకుంటారుకి ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి అనేసి సో తో బాధపడుతున్న వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అంటే మామిడి పండు దెన్ కస్టర్డ్ ఆపిల్ అంటే సీతాఫలం అండ్ చీకు అంటే సపోటా గ్రేప్స్ ద్రాక్ష అండ్ వాటర్మెలన్ పుచ్చకాయ సో ఇవి కొన్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే వీటిలో ఫ్రక్టోస్ ఫ్రక్టోస్ అంటే షుగర్ ఫ్రూట్లో ఉన్న షుగర్ కంటెంట్ ఈ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది సో ఈ ఫ్రూట్స్ అవాయిడ్ చేసి వేరే ఫ్రూట్స్ తినొచ్చు బట్ ఒకటే ఫ్రూట్ తినాలి రోజుకి ఫ్రూట్ జ్యూస్లో ఏంటంటే మీకు ఫైబర్ అనేది ఉండదు దాంట్లో ఉన్న పల్ప్లో ఉన్న న్యూట్రిషన్ మీకు రాదు సో ఫ్రూట్ జ్యూస్ కంటే ఎప్పుడు కూడా ఫ్రూట్ హోల్ ఫ్రూట్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ వల్ల మీ షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది అండ్ వెజిటేబుల్స్ కూడా మంచిగా తీసుకోవాలి డీప్ ఫ్రైడ్ స్పైసీ ఫుడ్స్ కాకుండా అంటే వేపుడులు కాకుండా కర్రీ ఫామ్ అంటే కూరలాగా తీసుకోవాలి తక్కువ ఆయిల్ తక్కువ స్పైసెస్ వేసుకొని తీసుకోవాలి అండ్ ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఇంకా జాగ్రత్తలు పాటించాలి స్పెషలీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు జింజర్ గార్లిక్ అంటే పేస్ట్ లాగా చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇండియన్ స్పైసెస్ అండ్ హర్బ్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పసుపు టర్మరిక్ తులసి లీవ్స్ అండ్ మెంతులు మేతి సీడ్స్ కూడా చాలా మంచిది డయాబెటీస్కి సో ఇవన్నిట్లో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ వల్ల షుగర్ లెవెల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది సో ఆహారం అనేది కరెక్ట్ బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి అధికంగా తీసుకున్న ప్రాబ్లమే తక్కువ తీసుకున్నా కూడా డెఫిషియన్సీస్లో ల్యాండ్ అవుతారు సో చాలా కేర్ఫుల్ ఉండాలి ఆహారం విషయంలో ఓకే నెక్స్ట్ హలో చెప్పండి మిల్క్ తాగొందా సర్ milk మామూలుగా తాగొచ్చుండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా పాలు అమ్మా మీరు పాలు తాగొచ్చా అంటే ఆ క్వశ్చన్ ఫస్ట్ మీరు చెప్పాలి అంటే మీకు డయాబెటీస్ ఉందా లేదా లేక ఎవరి గురించి అడుగుతున్నారు మీరు అమ్మా ఫోన్ లో మాట్లాడండి టీవీ చూడొద్దు దయచేసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి పాలు పట్టేస్తుంటయండి మీకు డయాబెటీస్ ఉందా ఉందండి అది చెప్పాలమ్మా ఫస్ట్ చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది డయాబెటిస్ ఉందండి ఫోన్లో చెప్పండమ్మా టీవీ చూడొద్దు చెప్పండి ఓకే మీకు ఇంకేమైనా సింటమ్స్ ఉన్నాయా అమ్మా కళ్ళకు సంబంధించినది కానీ లేదంటే ఓన్లీ కాళ్ళ నొప్పులు ఒకటే ఉన్నాయా మీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఉన్నాయండి కాళ్ళ నొప్పులే ఉన్నాయి వేరే ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి హార్ట్ లో బ్లాక్స్ అని చెప్పారు మళ్ళీ హెయిర్ హాస్పిటల్ తీసుకుంటూ లేవని ఓకే ఓకే సో మీ డౌట్ ఏంటంటే మిల్క్ తాగొచ్చా లేదా అని అడుగుతున్నారు కదా ఒకసారి మీరు లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోండి ఒకవేళ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉంటే మీ గడ తీసేసిన పాలు తీసుకోవచ్చు అంటే టోన్డ్ మిల్క్ ఆర్ స్కిమ్డ్ మిల్క్ అని అంటారు సో దాన్ని మీరు డెఫినెట్లీ ఒక గ్లాస్ తీసుకోవచ్చు అండ్ అందులో ఏదైనా ప్రోటీన్ పౌడర్ కూడా మీరు మిక్స్ చేసుకొని తాగొచ్చు ఒకవేళ మీకు అన్నీ నార్మల్ ఉంటేనే ఇది నేను చెప్తున్నాను ఆవు పాలు ఇంకా మంచివి బఫలో మిల్క్ కంటే కౌ మిల్క్ ఇస్ బెటర్ ఓకే నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం హలో నమస్తే అండి టీవీ వాల్యూమ్ తగ్గించి దయచేసి డాక్టర్ మీ డౌట్ చెప్పండి నమస్తే చెప్పండి 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 మీరు టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుందండి చెప్పండి ఇప్పుడు కట్ అయిపోయింది మేడం ఓకే ఈ మరి డయాబెటీస్ రాకుండా ముందుగానే ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలా రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయా ఎంతవరకు ఇయ డెఫినెట్లీ అండి అంటే లైక్ మనం డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవడానికి లేదంటే ముందు రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేసుకోవడానికి ఎన్నో ఇంట్రెస్టింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు అన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ రోజుకి థర్టీ టు ఫార్టీ మినిట్స్ యోగా కానీ మెడిటేషన్ కానీ లేదంటే గార్డెన్లో వాకింగ్ కానీ బ్రిస్క్ వాకింగ్ జిమ్మింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు థర్టీ టు ఫార్టీ మినిట్స్ చేస్తే కనుక మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతుంది అండ్ మన బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది ఆ ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇవన్నీ అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ మనకు రాకుండా ఉంటాయి ఉంటాయి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్లీ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాజ్ సరైన ఆహారం తీసుకోవడం వల్ల వీ కెన్ యాక్చువలీ సీ ద చేంజెస్ అంటే మనం ఏది తింటామో మనం అలాగే కనిపిస్తాం సో యూ షుడ్ వీ షుడ్ ఈట్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోవాలి చాలామంది డయాబెటీస్తో ఉన్నా కూడా వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు స్వీట్స్ తినొచ్చా అనేసి సో డయాబెటీస్ ఉంటే స్వీట్స్ తినొద్దేమో అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు డెఫినెట్లీ మీరు స్వీట్స్ తినొచ్చు బట్ హెల్దీ స్వీట్స్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రాగి హల్వా రాగి అనేది మిల్లెట్ మనకు అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ దానికి చాలా ఉంది సో రాగితోని స్వీట్స్ తయారు చేసుకోవచ్చు ఆర్ మిల్లెట్ మల్టీ మిల్లెట్స్తోని లడ్డు తయారు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి అందులో ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి సో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి కల్టివేట్ చేసుకోవడం వల్ల మనకు డయాబెటీస్ రాకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఓకే ఈ ఫుడ్లో అన్ని ఫుడ్స్ తినొచ్చా కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా అంటే ఇప్పుడున్న మన వచ్చే ఈ లైఫ్ స్టైల్ కావచ్చు ఇప్పుడు వచ్చే ఫుడ్ కావచ్చు దీనివల్ల కూడా చాలా వరకు రోగాలు వస్తున్నాయి ముఖ్యంగా డయాబెటీస్ బీపీ లాంటివి అని అంటూ ఉన్నారు కదా సో మిల్లెట్స్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఈ మధ్య సో మిల్లెట్స్ తీసుకుంటే షుగర్ రాదు బీపీ రాదు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని అంటూ ఉన్నారు వాస్తవం ఎంత దీంట్లో యా అది కరెక్టే అండి ఎందుకంటే మిలెట్స్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రాగి కొర్రలు సామెలు అంటే ఫాక్స్టైల్ మిల్లెట్స్ కీన్వా కూడా దాన్ని సూపర్ ఫుడ్ అంటారు లేదంటే చపాతీలోనే లైక్ మల్టీగ్రెయిన్ ఆటాతోనే మనం రోటీస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రాగి అండ్ వీట్ కాంబినేషన్లో రాగి రోటీస్ బాజ్రా రోటీ జోవార్ రోటీ ఈ మిల్లెట్స్లో ఏంటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ ఫైటోన్యూట్రియన్స్ న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది సో పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది మనం కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీలో ఉన్న డైజెషన్ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుంది సో ఆ స్లో డైజెషన్ ప్రాసెస్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైకప్ కావు అంటే అధికంగా అవి ఇన్క్రీజ్ కావు సో అది నార్మలీ మనకు మెయింటైన్ చేస్తుంది సో అందుకే మిలెట్స్ చాలా మంచిది అని అంటారు ఓకే జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళలో సీరియస్నెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బీపీ వచ్చిందనుకోండి హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం కానీ లేకపోతే బ్రెయిన్లో క్లాట్స్ అవ్వడం కానీ పెరాల్సిస్ అవ్వడం కానీ ఇలా బీపీ హై బ్లడ్ ప్రెషర్ ఉండడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతే షుగర్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వకపోతే మన బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తే ఎటువంటి సీరియస్నెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో షుగర్ ఎవరైతే అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ డయాబెటీస్ ఉంది అని తెలిసి కూడా మెడికేషన్ కానీ డైట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ అవి కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే డయాబెటీస్కి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఐస్కి దాన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటారు ఏ స్టేజ్లో సో దాన్ని గ్లాకోమా అని కూడా అంటారు అంటే క్లియర్గా కనిపించదు అండి విజన్ కనిపించదు అండ్ ఒక్కొక్కసారి బ్లైండ్నెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కరెక్ట్ అవ్వకపోతే అంటే ఐస్లో ఉన్న నర్వ్స్ ఏవైతే ఉంటాయో టిష్యూస్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతాయి ఓకే ఇంకోటి సెకండ్ కాంప్లికేషన్ ఏంటంటే బ్రెయిన్ బ్రెయిన్కి కాంప్లి ఐ మీన్ కాంప్లికేషన్ లాగా అయిపోయి దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని అంటారు లైక్ అంటే ఇట్స్ బ్లీడింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అనమాట హైపర్ టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయి హై బ్లడ్ ప్రెషర్ అవుతుంది హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి బ్రెయిన్కి స్ట్రోక్ని లీడ్ చేస్తుంది అనమాట సో దానివల్ల డయాబెటిక్ కోమా అంటారు ఆ మనిషి కోమాలో వెళ్ళిపోయి ఆ కోమా తర్వాత నెక్స్ట్ స్టేజ్ డెత్ సో ఇంత సీరియస్ కాంప్లికేషన్ అది ఇంకొకటి ఏంటంటే హార్ట్ సో హార్ట్కి పంప్ చేసే ఆర్టరీస్ కానీ అవన్నీ బ్లాక్ అయిపోతాయి ఎందుకు అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఓవర్ వెయిట్ లైక్ కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఇంక్రీజ్ అయిపోయి ఆ హార్ట్కి పాస్ అయ్యే ఆర్టరీస్ బ్లాక్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్ అని కూడా అంటారు సో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతే అటాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి చూస్తానంటే నేను యూజువలీ దే కంప్లైన్ అబౌట్ బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటే అరికాలం అంట వాళ్ళకి చాలా బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ ఉంటుంది ఇట్ ఇస్ కాల్డ్ అస్ పెరిఫెరల్ న్యూరోపతి అంటే నర్వ్స్ పాదాలకు డ్యామేజ్ అయిపోతాయి అనమాట వాళ్ళకు అసలు సెన్సేషనే ఉండదు అంటే దే కాంట్ ఫీల్ అక్కడ ఫీలింగే ఉండదు అది ఎందుకు వస్తుందంటే నర్వ్స్ ఏవైతే ఫీట్లో ఉంటుందో అవి డ్యామేజ్ అయిపోతాయి సో ఇవన్నీ సీరియస్ కాంప్లికేషన్స్ అండి డయాబెటీస్ ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్ చేసుకోరో ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి సో ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం ప్రివెంటివ్ మెజర్స్ డెఫినెట్లీ తీసుకోవాలి ఓకే ఒకప్పుడు షుగర్ టెస్ట్ చేయడానికి చాలా టైం పట్టేది ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లో కూడా చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటి డయాబెటీస్కి సో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే అదే మీరు ఇంట్లోనే కూర్చొని యూ కెన్ యాక్చువల్లీ చెక్ యువర్ షుగర్ లెవెల్స్ అండి దాంతోనే మనకు తెలిసిపోతుంది మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తెలుసుకోవడానికంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి నార్మల్ ఇండివిజువల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎఫ్పిఎస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఇంకోటి హెచ్పి ఏ వన్ సి లెవెల్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి అండ్ ఓజీటీటీ అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరిన్స్ టెస్ట్ ఇదేంటంటే ఇట్స్ అ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఈ మూడు టెస్ట్లు చేసుకోవడం వల్ల మీ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా లేవా అనేవి మీకు ఈజీలీ తెలిసిపోతుంది ఎవరైనా కూడా వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ మీరు బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవడం కంపల్సరీ ఎవరికైతే షుగర్ ఉందో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ ద టెస్ట్ అండ్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఫైనల్గా సంబంధించి సో డైట్ అండ్ డయాబెటీస్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉండే మనకు సో అందరికీ నేనేం చెప్ప యాజ్ అ డైటీషియన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే హెల్దీ డైట్ ఫాలో చేయండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ రోజు మీరు ఇంక్రీస్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకోండి అండ్ స్ట్రెస్ అనేది ప్లీజ్ అవాయిడ్ చేయండి అవాయిడ్ స్మోకింగ్ అండ్ అవాయిడ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఎందుకంటే ఇవి రెండు కూడా మీ లైఫ్ స్పాన్ని తక్కువ చేసేస్తాయి అట్ ద సేమ్ టైం డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ హెల్దీ అండ్ హ్యాపీ డైట్ థ్యాంక్ యూ ఓకే మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో డయాబెటీస్కి సంబంధించి అలాగే రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా విషయాలు మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఇది వాళ్ళ హెల్త్ జోన్ సంబంధించిన విశేషాలు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే